వెల్కమ్ టు విస్మై టీవీ. అప్పుడెప్పుడో మ్యాగీ నూడిల్స్లో సీసం కలుపుతున్నారని దేశం దద్దరిల్లిపోయింది. దీనివల్ల భవిష్యత్ కాలాల్లో మానవ నాడీ వ్యవస్థ మెదడు పనితీరుపై ప్రధానంగా దుష్ప్రభావం చూపుతోంది అని విపరీతంగా గోలగోల చేసేసింది మీడియా. సరే, బయటపడింది మ్యాగీ. మరి మనం తెలిసి తెలిసి ఎన్ని రకాలుగా సీసం తింటున్నామో తినిపిస్తున్నామో తెలుసా? అది తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అన్యాయంగా సీసం కలిపిన విషాహారాన్ని మనం మన చంటిపిల్లలకు పెడుతున్నాం. ఒక్కోసారి ఈ చంటిపిల్లలకిచ్చే ఆహారంలో 14 నుంచి 20% వరకు సీసం ఉంటోందనే శాస్త్రవేత్తల హెచ్చరికని మనం పట్టించుకొని తీరాలి. బజార్లో కొనే ఫుడ్ ప్యాకెట్లలో కల్తీల వలన వాటిలో సీసం ఉండే అవకాశాలు 100 పాళ్లున్నాయి. ఇంట్లో వండుకున్నంత మాత్రాన మనం చాలా సురక్షితంగా ఉన్నాం అని అనుకోవలసిన పనిలేదు. సీసం కలిసిన ఐటమ్స్ని చాలా వాటిని మనం వండుకుంటున్నాం, తింటున్నాం కూడా. టెట్రాప్యాకుల్లో వచ్చే ఫ్రూట్ జ్యూసెస్ అన్నింటిలోనూ సీసం ఎక్కువగా ఉంటుంది. బజ్జీల బండి వడిచ్చే వేడివేడి బజ్జీలు న్యూస్ పేపర్ మీదే వేస్తున్నాడు. ఆ ప్రింట్ అయిన న్యూస్ పేపర్ని పొట్లాలు కట్టినప్పుడు ఆ పేపర్ మీద అచ్చైన రంగుల్లో ఉండే సీసంతో ఆహారం కలుషితమవుతోంది. సీసంతో తయారైన పైపుల గుండా ఇంట్లోకొచ్చే మంచినీటిలో సీసం ఖచ్చితంగా ఉంటుంది. ఇంకు పెన్నులు బాల్ పెన్నుల్లో వాడే సిరాల్లోనూ పెన్సిళ్లలోనూ సీసం ఉంటుంది. మన ఇళ్లలో గోడలకు గుమ్మాలకు వేసే రంగుల్లో సీసం ఉంటుంది. చంటిపిల్లలు ఈ రంగుల్ని గోడతో ఒలిచి నోట్లో పెట్టుకుని సీసం విషానికి గురవుతున్నారు. పిల్లల ఆటబొమ్మలకు వేసే రంగుల్లో కూడా సీసం ఉంటుంది. నూడుల్స్, స్వీట్స్, కేక్స్, కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్, వీటన్నింటిలోనూ రంగులు కలుస్తాయి. రంగుల్లేని తెల్లని స్వీట్ సేఫ్ అనుకోని అవసరం లేదు. ఆ తెలుపు కూడా రంగే కావచ్చు. మనం రోజూ వంటల్లో వాడుకునే కారం, పసుపు, నెయ్యి, అప్పడాలు, వడియాలు వీటన్నింటిలోనూ రంగు కలిసే అవకాశం ఉంది. బజార్లో దొరికే ఈ ఆహార ద్రవ్యాల మీద అనుమతి మేరకు రంగులు కలిపినట్టు రాస్తారు, కానీ ఆ రంగుల్లో సీసం లేదనే గట్టి హామీని మాత్రం రాయరు ఏ కంపెనీ వారు. రాయాలని ప్రభుత్వం రూల్ పెట్టి అమలు చేయలేదు. అమెరికాలో కూడా ఇదే పరిస్థితి ఉందని అమెరికన్ ఆహార భద్రతా సంస్థ ఓ నివేదికలో పేర్కొంది. మన ఆహారాన్ని పురుగుమందుల బారి నుండి, ఎరువుల బారి నుండి, కార్బైడ్ లాంటి విషాల బారి నుండి మాత్రమే కాదు, సీసం బారి నుండి కూడా కాపాడుకోవడం పెద్ద సమస్యే. ఇలా ఆలోచిస్తే తినేందుకు ఏమీ మిగలదు. ఆలోచించకపోతే తిని ప్రాణాపాయాన్ని తెచ్చుకోక తప్పదు. పసుపు కొమ్ముల్ని, మిరపకాయని దగ్గరుండి మరాడించిన పసుపు కారాల్ని మాత్రమే వాడండి మీ ఇంట్లో. ఇంట్లో చిలికి వెన్న తీసి కరిగించుకున్న నేతిని మాత్రమే వాడండి. రంగురంగుల కేకులు, బిస్కెట్లు, నూడుల్స్, కరకరలాడేటువంటి చిప్స్, ఇవన్నీ ప్రియాతి ప్రియమైన పిల్లలకు మనం అమాయకంగా అందించే తీపి విషాలే. ప్రతిదీ బజార్లో కొనాలనుకునే ఓ కొత్త సంస్కృతి అన్ని రంగాల్లోనూ బాగా పెరిగిపోయింది. ఆఖరికి ఆరోగ్యాన్ని కూడా డబ్బులు పారేసుకునేయొచ్చనే భావన చాలామందిలో కనిపిస్తోంది. ఈ రోజుల్లో ప్రతి వస్తువు ఇంక్లూడింగ్ బియ్యంతో సహా మనకు బ్రాండ్ కావాలి. కానీ ఆ కంపెనీ వాడు వాటిని త్వరగా చెడిపోకుండా ఉండడం కోసం ప్రిజర్వేటివ్స్ కలుపుతున్నాడు. అందుకే ఆ ప్యాకెట్స్ 6 నెలలైనా పురుగు రాదు. మన ఇంట్లో తయారు చేసుకున్న వాటికి మాత్రం పురుగొచ్చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, వాడు ఏ మోతాదులో కలుపుతున్నాడో తెలియదు ప్రిజర్వేటివ్స్. దీంతోపాటు కర్రీస్ పాయింట్ల వాళ్ళు, రెస్టారెంట్స్ వాళ్ళు అన్నింటిలో రంగులు కలుపుతున్నారు ఆకర్షణీయంగా కూరలు కనిపించాలని. ఈ రంగుల్లో సీసం ఉంటోంది. ఇలా ప్రిజర్వేటివ్ కలపనటువంటి పదార్థం లేకుండా పోయింది. చిన్న మసాలా పౌడర్ ప్యాకెట్లు, పసుపు, కారాలు అన్నింటిలోనూ ప్రిజర్వేటివ్స్ ఉంటున్నాయి. దీని ప్రభావం చంటిబిడ్డల మీద పడుతోంది. అకారణంగా వచ్చే కడుపులో నొప్పి, మలబద్ధత, తలనొప్పి, ఉద్రేకపడడం, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, రక్తహీనత, ఫిట్స్ జబ్బు ఇలాంటివి రావడానికి ఆహారంలో సీసం ఉండటం ఓ ప్రధానమైన కారణం. కేవలం సీసం మూలంగా వైద్యశాస్త్రానికే ఇంకా అందనటువంటి ఎన్నో రోగాలొస్తున్నాయి. సీసం వలన శరీరంలో మొదట చెడు మెదడు మీద కలుగుతోంది. మెదడు నశించిపోవడం కన్నా పెద్ద ప్రమాదం ఇంకేం కావాలి చెప్పండి? అందుకని సీసం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించండి. సాధ్యమైనంతవరకు ఏదైనా ఇంట్లో తయారు చేసుకుని తినడానికి ప్రయత్నం చేయండి. మసాలా పౌడర్ల దగ్గర నుంచి కారాలు, పసుపులు అన్నీ ఇంట్లో తయారు చేయడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్యంగా ఉండండి. మరింత ఎక్స్క్లూజివ్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.